హలో అండి వెల్కమ్ టు సాకస్ హెవెన్ ఈరోజు మన రెసిపీ కాజు బర్ఫీ దీన్ని మనం చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా ఇంట్లోనే మనం అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు దీనికోసం మనకి ప్రిపరేషన్ టైం జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పడుతుందండి ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనము మెత్తగా పౌడర్ లాగా అయ్యేటట్లు మిక్సీ చేసుకోవాలి దీనికోసం పల్స్ మోడ్ యూజ్ చేసుకోండి లేకపోతే మిక్సీని కంటిన్యూగా తిప్పకుండా జస్ట్ అలా ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయడం అలా చేస్తే మనకి పౌడర్ లాగా వస్తుంది ఎక్కువసేపు స్పీడ్గా తిప్పినా కూడా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది కదా మనకి అలా ఉండకూడదు ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు పౌడర్ లాగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఒక జల్లెడలో వేసుకొని జలించుకుందాము ఇలా జల్లించుకునేటప్పుడు స్పూన్తో కలుపుతూ కానీ లేకపోతే చేత్తోటి ప్రెస్ చేస్తూ కానీ జల్లించుకోండి ఇలా చేయటం వల్ల మనకి స్వీట్ అచ్చం మనకి బయట షాప్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో వస్తుంది ఇప్పుడు మనకి కొంచెం పెద్ద పీసెస్ మిగిలాయి కదా దాన్ని కూడా మిక్సీ వేసుకొని ఇంకొకసారి జలించుకోండి మనకి ఫైన్ పౌడర్ వస్తుంది కదా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను కాబట్టి దాంట్లో కరెక్ట్గా హాఫ్ క్వాంటిటీ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను దీనికి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి పంచదార పూర్తిగా కరగాలి మనము పాకాన్ని తయారు చేసుకోవాలి మనం ఇలా ఈ గరిటని ఇలా టచ్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఇలా మన ఈ రెండు వేళ్ళ మధ్యలో ఒక తీగ సాగినట్లు వస్తుంది కదా అలా వన్ స్టిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పొడిని వేసుకోవాలి ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి ఈ రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనము ఒక పావు స్పూను యాలకల పొడిని యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడు ఈ పిండి అనేది మనకి చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది ఇలా చూడండి ఒక ఉండలాగా ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము నెక్స్ట్ ఒక ప్లేట్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ తీసుకొని దాన్ని నెయ్యితోటి గ్రీస్ చేసేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముద్దని బటర్ పేపర్ మీద పెట్టేసుకుందాము ఈ స్పాచులాతోటి ఈ ముద్దని అలా అటు ఇటు కలుపుతూ ఉండండి మనము అలాగే ఉంచేసినట్లయితే పై లేయర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయినట్లు వచ్చేస్తుంది అందుకని కొంచెం దాకా మనము ఇలా కలుపుతూ ఉందాము ఈ పేపర్ తోటి అటు ఇటు ఫోల్డ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అప్పుడు మనకి ఇది ఒక చపాతి ముద్దలాగా రౌండ్గా ఫామ్ అవుతుంది అలా వచ్చేంత వరకు కూడా దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉందాము ఇలా మనకి చపాతీ ముద్దలా తయారైపోయిన తర్వాత దీన్ని బటర్ పేపర్ మీద పెట్టేసుకొని పైన ఇంకొక పేపర్ పెట్టుకొని చపాతీలు ఒత్తుకునే కర్రతోటి ఇలా పల్చగా ఒత్తుకోండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం థిక్నెస్ ఉండేలాగా చూసుకొని ఒత్తుకుందాము పైన బటర్ పేపర్ వేయకపోయినా కూడా చపాతీ కర్రకి కూడా నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ఒక స్కేల్ సహాయం తోటి మనం కట్ చేసుకున్నట్లయితే అన్ని పీసెస్ కూడా మనకి చక్కగా ఈవెన్గా వచ్చేస్తాయి ఇక్కడ మనకి బర్ఫీ బయట మనకి డైమండ్ షేప్లో దొరుకుతుంది కదా అందుకని ఇక్కడ నేను కూడా డైమండ్ షేప్లోనే కట్ చేస్తున్నాను ఇలాగే ఒక టెన్ మినిట్స్ వదిలేయండి అప్పుడు బర్ఫీ మనకి ఇంకొంచెం గట్టిగా తయారవుతుంది ఇక్కడ నేను ఇంత థిక్నెస్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్నాను చూసారు కదండి అన్ని పీసెస్ మనకి చక్కగా ఈవెన్గా వచ్చేసాయి సేమ్ మనకి బయట షాప్స్లో దొరికేలాగే కాజు బర్ఫీ మనం చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ